తిరిగి స్వాగతం. ఇక మామూలు రైతులకు ఎలాగైతే లబ్ధి చేకూరుతుందో సాగు హక్కులు రుణాలు పొందుతున్నారో అలాగే కౌలు రైతులకు కూడా ఇవ్వాలి అని చెప్పి సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. సో దీని మీద పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ప్రధాన వార్తలకు సంబంధించి మా కరెస్పాండెంట్ మహేష్ నెల్లూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్ గుడ్ మార్నింగ్. స్వాతి, మనం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి షెడ్యూల్ ఉన్నాం. ఇక్కడ తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు చెప్పేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగే వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు రైతాంగానికి సంబంధించి జగన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం జగన్ గారు ప్రధానంగా చూస్తే సామాన్య రైతులు ఎవరైతే ఉన్నారో, సాధారణ రైతులకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతుందో అదే విధమైనటువంటి లబ్ధి కౌలు రైతులకు కూడా అందిస్తా ఉన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి నిన్న బడ్జెట్ కేటాయింపులు కానీ మొత్తం మీద ఎలా ఉంది, ఈ పథకాలు రైతాంగానికి ఏమైనా ఉపయోగపడతాయా, వ్యవసాయ రంగానికి మేలు చేస్తాయి? డబ్బులు ఎన్నిచ్చినా రైతులు బాగుపడే సమస్య లేదు. రైతులు బాగుపడాలంటే రైతులు పండించిన పంటని వెంటనే గవర్నమెంట్ కానీ కొని వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో కానీ వేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఆనందంగా బ్రతకగలిగే పరిస్థితి. ఇది ఏందో నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరూ ఇది రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీకు 6,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, ఇది అడుక్కునే పరిస్థితి కాదు. మామూలుగా రైతాంగానికి కావాల్సింది ఉచిత విద్యుత్, నీటి సప్లై, ప్లస్ వాళ్ళు పండించిన పంటని శుభ్రంగా మామూలుగా మద్దతు ఇచ్చిన ధరకి ప్రతి ఒక్క రైతు దగ్గర కొని ఆ తర్వాత గవర్నమెంట్ ఎవరికైనా అమ్ముకోండి, అది బాగుంటుంది. అప్పుడు రైతులు ఎవ్వరు కూడా అడుక్కునే స్థితికి రారు. ఈ విధంగా 3,000, 4,000, 5,000 ఇవ్వడం అనేది సమంజసమైన విషయమే కాదు. అసలు నిన్న సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది వ్యవసాయ రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పి, ఒకవేళ ప్రైవేట్ పెట్టుబడులు అంటూ స్టార్ట్ అయితే వ్యవసాయ రంగం మీద, ఈరోజు మన దేశం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడింది, వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు స్టార్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రైవేట్ పెట్టుబడులు ఎప్పుడు కూడా మంచి విషయమే. అయితే సరైన చట్టం అనేది తీసుకొచ్చి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తే రైతులు బ్రహ్మాండంగా బాగుపడతారు. అంటే ఇప్పుడు 30 సెంట్లు 20 సెంట్లు కైలు పెట్టి ఆ కైల్లో సేద్యం చేసుకుంటూ దాంట్లో ఉత్పాదన సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ సప్లై సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. సో కాబట్టి ప్రైవేటు పెట్టుబడులు వచ్చి అందరూ కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసి అందరికీ బ్రహ్మాండంగా పంటలు కన్నా పండించగలిగితే ఎప్పుడైనా అది ఆశ్చర్యజనకంగానే ఉంటుంది, బాగుంటుంది కూడా. మన జిల్లాలో చూస్తూ ఉన్నాము, దాదాపు 3 సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొన్నాయి. అలాగే 3 కార్లు పండించే, అంటే సంవత్సరానికి 3 పంటలు పండించే రైతులు ఈ ఏడాది కనీసం ఒక పంట కూడా పండిస్తామా లేదని ఒక ఆందోళనలో ఉన్నారు. జిల్లాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనకు అసలు నెల్లూరు జిల్లాలో నేను చాలాసార్లు చాలా చోట్ల మాట్లాడాను. నెల్లూరుకి వర్షాలు అనేవి ఇక చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ పవర్ ప్లాంట్స్ ఒకటి పెట్టారు, ప్లస్ షార్ మామూలుగా రాకెట్ ప్రయోగాలు ఉన్నాయి. ఈ రెండింటి వల్ల తీవ్ర ప్రభావం మనకి నెల్లూరు జిల్లాకి నెలకొని ఉంది. కాబట్టి నెల్లూరుకి నీళ్లు రావాలంటే మన శ్రీశైలం నుంచి ఆ సంస్థలకు వచ్చే సంస్థల నుంచి మనకి నీళ్లు రావడం అనేది ముఖ్యం. సో సంస్థల్లో కూడా నీళ్లు లేవు, తర్వాత శ్రీశైలంలో కూడా నీళ్లు లేవు. అక్కడ ఆలమట్టి మాత్రం ఫుల్గా నిండిపోతుంది. అక్కడి నుంచి తీసుకునే శక్తి ఎవరికి లేకుండా పోయింది. కనీసం షేర్ అనేది పెట్టి మిగులు జలాలనేది వదిలేసి షేర్ పెట్టి అక్కడి నుంచి ఆలమట్టి నుంచి నీళ్లు తీసుకుంటే కానీ మన రాష్ట్రం, మన జిల్లా, మన అందరం బాగుపడం. చెప్పండి సార్, నిన్న చూసాం కేంద్ర బడ్జెట్ కానీ అలాగే మొత్తం మీద 5 లక్షల కోట్ల డాలర్ల సంపద సృష్టిస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నారు, అలాగే స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. ఒకవైపు దేశం ఎక్కడికో తీసుకెళ్తాం, అంటే ప్రపంచ దేశాలన్నింటిలో గల నంబర్ 1 గా తీసుకెళ్తాం, అలాగే పార్టీ కూడా బాగా పటిష్టమైనటువంటి కేడర్ తోటి ముందుకెళ్తుంది, రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఇక వేరే పార్టీకి అవకాశం ఏముండదని చెప్పి బీజేపీ నేతలు కానీ బీజేపీ వర్గాలు కానీ చెప్తున్నారు. మొత్తం మీద ఈ పరిస్థితి ఎలా చూడొచ్చు? నిన్న అమిత్ షా కూడా నేను తెలంగాణకు వచ్చారు, తెలంగాణలో పార్టీ అభివృద్ధికి, అంటే దాదాపు ఏపీలో తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు భావిస్తారు? ప్రస్తుతానికైతే ఏపీలో తెలంగాణలో బీజేపీకి అవకాశాలు ఏం లేవు, కానీ వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం మొత్తాన్ని లాగేసుకునేదానికి. అదేవిధంగా తెలంగాణలో కూడా కొంతవరకు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి తీసుకుంటున్నారు. సో ఫ్యూచర్లో అమిత్ షా వ్యూహం ఇదైతే సక్సెస్ అయితే చాలా రాష్ట్రాల్లో వచ్చినట్లు ఇక్కడ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇకపోతే బడ్జెట్ మీద, బడ్జెట్ అనేది రీసెంట్ టైమ్స్లో ఒక నాన్ ఈవెంట్ అయిపోయింది. పెద్ద దాని మీద ఎక్స్పెక్టేషన్స్ లేని పరిస్థితికి వచ్చింది. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఈసారి ఇంత దారుణంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అప్పుడు వాళ్ళకి చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంది కాబట్టి ఏమి ఇవ్వరు, జగన్ వస్తే ఏదో ఇచ్చేస్తారని అందరూ ఒక బ్లఫ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. కానీ అప్పటికంటే కూడా ఇంకా దారుణంగా అసలు ఈసారి కానీ అయితే
తెలంగాణకి 80 కోట్లు ఇచ్చి కనీసం మనకు 2 ఇన్స్టిట్యూషన్లు కలిపినా కానీ 13 కోట్లతో సరిపెట్టలేదు. రిమైనింగ్ రైల్వేస్ లో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ ఏ విధమైన కొత్త డెవలప్మెంట్స్ గా ఈ సపరేట్ స్టేట్ చేసిన తర్వాత ప్రామిస్ చేసిన ఏ ఒక్క ప్రాజెక్టుకి కానీ ఏమి ఇవ్వలేదు. ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్ కి ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఉండే రిమైనింగ్ ప్లేసెస్ కూడా చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. యాక్చువల్గా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎట్లా ఉందంటే ఒక పాత పేపర్ తీసుకొచ్చేసి దాంట్లో ఉండే నీతులన్నీ చదివినట్టు ఉందే గానీ ఒక బడ్జెట్ లో ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కి అలొకేషన్ ఇచ్చి కొత్త రంగాలకి మంచి ప్రోత్సాహాలు ఇస్తున్నట్టుగా కనిపించలేదు. కొన్ని పెట్టడం కొన్ని తీయడం తప్పితే పెద్ద ఈవెంట్ గా లేదు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏ ప్రభుత్వం ఉన్నా అంటే తెలుగుదేశం కానీ వైసీపీ ఉన్నా కానీ ఏ విధమైనటువంటి ఉపయోగం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి బీజేపీ లోకల్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఉండే బీజేపీ నేతలన్నా పోయి పైన వాళ్ళని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ మరీ అన్యాయం అయిపోతా ఉంది, ఇప్పటికే నెగిటివ్ గ్రోత్ కెళ్ళిపోయింది, కాబట్టి మీరు ఏదైనా చేసి సాధించుకురావాలని బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాము. సార్, మీరు చెప్పండి సార్, నిన్న విజయసాయి రెడ్డి కూడా అంటే జరిగింది దాదాపు పోరాటం చేయాల్సింది తప్పదని చెప్పి, ఈ పోరాటాలు స్టార్ట్ చేస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుందంటారా? ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు, కనీసం ప్రత్యేక హోదా కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు కానీ, బకింగ్హామ్ కెనాల్ అభివృద్ది కానీ, నిన్న జలవనరులకు సంబంధించి కూడా అనేక కేటాయింపులు జరిగినా కూడా కనీసం బకింగ్హామ్ కెనాల్ గతంలో చెప్పున్నారు బకింగ్హామ్ కెనాల్ అభివృద్ది చేస్తాం, జల రవాణా అభివృద్ది చేస్తామని చెప్పి కనీసం దానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు బడ్జెట్ కేటాయింపుల్లో. ఈ పోరాటాలు స్టార్ట్ చేస్తే ఏదన్నా రాష్ట్రానికి ఒరిగే, ఏదన్నా ఆర్థికంగా ఒరిగే అవకాశం? నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ అండి. ఈరోజు మన ప్రత్యేక సబ్జెక్ట్ ఏమవుతుందంటే మనకి స్పెషల్ స్టేటసా లేంటే ప్రత్యేక హోదా అనేది ఏది కూడా వివరంగా చెప్పకుండానే కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా అన్యాయం చేస్తున్నారనేసి మా అభిప్రాయం అండి. ఎందుకనంటే గతంలో వారికి ఒక పార్టీ అంటే పడదు అనేసి ఉద్దేశంతో మనకు తగ్గించారేమని అనుకున్నాం, కానీ ఇప్పుడు పార్టీలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు అనే ఉద్దేశంతో మోడీ గారు ప్రవర్తించడం అనేది మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. పోరాటం అనేది ఎప్పుడూ ఉండాల్సిందే, ఎందుకంటే పోరాటాలు చేయడంలో ఆంధ్రులు ఎప్పుడూ ముందుంటారు. కానీ ఒక మంచి కారణానికి పోరాడే మనస్తత్వాన్ని వ్యక్తపరిచినందుకు విజయసాయిరెడ్డి గారిని అభినందిస్తున్నాము. తర్వాత మనకి అదే పార్లమెంట్లో అదే ప్రధానమంత్రి గారు ఇచ్చిన మాటని కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రత్యేక హోదా అనే దాన్ని తీసి పక్కన పెట్టేసి అది గతంలో గడిచిపోయిన సబ్జెక్టు లేనిది భూస్థాపితం చేశామనేసి బీజేపీ నాయకులు మాట్లాడడం అనేది చాలా వింతగాను విడ్డూరంగా ఉంది. ఎందుకనంటే మనకి రావాల్సింది అడుగుతున్నాం, కానీ మనకి రాకూడదో లేని ఇంకోటి అయితే కావట్లేదు. కాబట్టి ఇప్పుడన్నా సరే మనకి మన ఆర్థిక మంత్రి ఆంధ్రుల కోడలు కాబట్టి ఆవిడన్నా సరే ఒక పెద్ద మనసు చేసుకుని మోడీ గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకనంటే ఆవిడ ఇచ్చిన దాంట్లో అయితే అసలు ఈ ప్రత్యేక హోదా అనే సబ్జెక్టే కాకుండా మనకు రావాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా చేయడం అనేది చాలా బాధాకరము. రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ కూడా రాకుండా ఇంకా స్పెషల్ ఫండ్స్ ఇంకేమిస్తారనేది అందరికి అనుమానం వచ్చింది. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న స్టేటు, ఇప్పుడిప్పుడే రాష్ట్ర రాజధాని ఏర్పరచుకుంటున్న పరిస్థితుల్లో వారు పెద్ద మనసు చేసుకుని మనకి సహకరించాల్సింది కోరుతున్నాను. తర్వాత జలవనరులు అనేది తీసుకొచ్చినప్పుడైతే మాత్రం మనకి ఎంతసేపు మనం మిగులు జలాలు అంటున్నారు, కానీ ఇప్పుడు ఇంతకుముందు మనకి కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాంట్లో రావాల్సిన మన రైట్స్ అది వదిలేసి ఎంతసేపు మిగులు జలాల గురించి మాట్లాడుతున్నారు. మనకు రైట్ ఉంది, ఆ రైట్ ప్రకారంగా మనకి ఈరోజు ఆల్మట్టిలో అంత నిండుగా ఉన్న వాటర్ని శ్రీశైలంకి విడుదల చేస్తే మన రాష్ట్రం బాగుంటుంది. అట్లాంటి సబ్జెక్ట్ వదిలేసి మన ఎంతసేపు మన గోదావరిలు మిగిలిపోతున్నాయి జలాలు, వాటిని పట్టుకుందామా వీటిని పట్టుకుందామా అనేది అన్న మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేక దృష్టి సారించి మాకు రావాల్సిన నిధులు మాకు కావాల్సిన కేటాయింపులు చేయాల్సిందే కోరుతుంది. రైతాంగానికి నువ్వు ఎన్ని సబ్సిడీలు ఏమి ఇచ్చినా గానీ వారికి అది ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళకి పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చేటట్టు, ఎరువుల్లో సబ్సిడీ వచ్చేటట్టు ఈ విధంగా ఉంటే రైతులు ఏదైనా సుఖపడతారు. మెయిన్ గా వారికి పుష్కలంగా నీరు అందాల, పంట వేయాలంటే నీరు అందాల. ఈ సంవత్సరం చాలా జిల్లాలలో నీరు లేక పంటలే వేయలేదు. అట్టా ఉంది వాళ్ళ పరిస్థితి. మనకి రాజధాని నిధులు గాని, పోలవరం నిధులు గాని, వెనకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులు గాని ఏవి కూడా ఆ ప్రస్తావన రాలేదు. దుగరాజపట్నం గాని, కడప స్టీల్ ప్లాంట్ గాని ఏది కూడా మనకి. అమిత్ షా ఇప్పుడు నిన్న తెలంగాణకు వచ్చాడు, తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా పర్యటిస్తానంటున్నాడు. తిరిగి ఆయన వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఇప్పటికైనా ఆయన దృష్టి మన మీద పెడితే కొంత ఉపయోగం ఉంటుందని
నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా అంతమంది గవర్నమెంట్లు రాలేదు, ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ 29 రాష్ట్రాలను ఒక విధంగా చూసి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటేనే ఇక్కడ మనం బతకగలుగుతాం. పెట్రోల్ డీజిల్ అయితే విపరీతంగా పెరగడం జరిగింది. ఎక్సైజ్ డ్యూటీ మీద లీటర్కి 2 రూపాయల 60 పైసలు 70 పైసలు, మొన్నటి వరకు 88,600 కోట్లు ఆదాయం ఉంటే ఎక్సైజ్ డ్యూటీ మీద, ఇప్పుడు 2019-20 నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాని మీద 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల 60 కోట్ల రూపాయలు ఎక్సైజ్ సంఘం మీద పెట్రోల్ డీజిల్ మీద పెంచడం జరిగింది. అందువల్ల రైతులను ఆదుకోవాలన్న మన ఆంధ్రప్రదేశ్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. అమిత్ షా వల్లన్నా బాగుపడద్దేమోనని నేను ఆశిస్తున్నా. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ తానా సభలో చెప్పడం జరిగింది, డబ్బు కేవలం డబ్బు ఖర్చు పెట్టకపోవడం వల్ల నేను ఓడిపోయానని చెప్పి. అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ డబ్బు అనేది ఎలా కీలక పాత్ర పోషిస్తుంది, ఇదే విధంగా కొనసాగితే రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రజాస్వామ్య పరిస్థితి ఎలా ఉంటాయి? డబ్బు ఖర్చు పెడితేనే గెలుస్తామనేది మొన్న ఎలక్షన్ దాకా ఉండింది మాత్రం నిజమే. డబ్బు పెట్టి రావడం, మళ్ళా డబ్బులు సంపాదించేసి ఎలక్షన్లో మళ్ళా డబ్బులు పెట్టేసి ఖర్చు పెట్టేసి మనం గెలవచ్చనే ఉద్దేశంతో అదే విధంగా ట్రెండ్ ఉండింది. కానీ మొన్న ఎలక్షన్ వరకు అది మారిందా అనేది కొంత మనకు అర్థమవుతా ఉంది. అంటే రెండు పక్కల ఖర్చు పెట్టారు కానీ ఓట్లు మాత్రం ఇంకో పక్క వేశారు కాబట్టి, ఒక పక్కన వేశారు కాబట్టి డబ్బు ప్రవేయం అనేది అంత 100% అయితే కాదనేది అర్థమవుతా ఉంది. జనాలు డబ్బులు తీసుకుంటున్నారు, ఈ పక్క తీసుకుంటున్నారు ఆ పక్క తీసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వేస్తున్నారు. కాబట్టి డబ్బు ప్రమేయం కొంత తగ్గిందనేది లాస్ట్ ఎలక్షన్కు అంతకుముందు ఎలక్షన్ కన్నా ఇప్పుడు కొంచెం డబ్బు ప్రమేయం ప్రాధాన్యత అనేది కొంచెం తగ్గిందనేది అనిపిస్తా ఉంది. నిన్న బడ్జెట్లో ఈమె ఆర్థిక మంత్రి సార్ మీరు చెప్పండి సార్, ఈరోజు కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఈరోజు కౌలు రైతులు అసలు రైతుల గురించే పట్టించుకుని నాదుడే లేకుండా పోయాడు. రైతు అంటే ఏ విధంగా బతుకుతున్నాడు, రైతు ఈ దేశానికి ఏ విధంగా ఉంది, భారతదేశంలో మన దాదాపు 75% కేవలం రైతు వ్యవసాయం పైన ఆధారపడిన దేశం, అటువంటి దేశాన్ని ఈరోజు భికారి దేశం చేశారు. ఈరోజు మన యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 49% విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తే ఇదే గవర్నమెంట్ అయ్యో అమ్మో మనం చచ్చిపోతున్నాము, మన మన దేశం అమ్మేస్తున్నారు, మనం ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నారు. ఈ రోజు అంటున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% మేము ఇచ్చేస్తున్నాము, 100% ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఉంది భారతదేశం అడుగుతున్నాను. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో తాగిదాని నీళ్లు లేవు. ఆ మరిపాడు మండలం పోయి చూస్తే చిన్న మాచులూరు కానీ కరీనపల్లి అల్లంపాడు చెట్టు సముద్రము ఈ ఊరాలు కనీసం తాగేదాని నీళ్లు లేవండి. అక్కడ రైతులు నానా కష్టాలు పడుతున్నారు, ప్రజలు కొన్న తమ పండించిన పంటకు కనీసం మద్దతు ధర లేదు, కొనేవాడు లేడు. ఈరోజు జామాయిల చెట్లు అక్కడ వేస్తే వర్షం లేక దాదాపు 5 సంవత్సరాలు అక్కడ పంటలు పండి అక్కడ జామాయిల చెట్లు వేశారు. దాదాపు అద్దరు కౌలు రైతులే. జామాయిల చెట్లు వేస్తే జామాయిల చెట్లు అమ్మక ముందు దాదాపు 4,500 రూపాయలు ధర ఉన్నది, అప్పుడు అమ్మేటప్పటికి వచ్చేసరికి 1,800-1,700 రూపాయలు కేవలం. ఇది నెల్లూరులో చెబుతున్నటువంటి అభిప్రాయాలు. ఓటు స్టూడియో మహేష్, థ్యాంక్ యూ సో మచ్. సో పబ్లిక్ ఒపీనియన్ మీద అనాలిసిస్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్.